మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీత 5 పిల్లలకు జన్మనిచ్చింది. భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది 4వ సారి. తాజాగా పుట్టిన వాటితో కలుపుకుని మొత్తం 13 పిల్లలు భారత్ లో పుట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బందికి పశు వైద్యులకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. గామిని వారసత్వం దూసుకెళ్తుందని అసభావం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో జ్వాల అనే చీత ఒకే కానుపులో 4 కోనలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రమే బతికింది. చీతాలను భారత్ కు తిరిగి తీసుకొచ్చే ప్రాజెక్ట్ లో భాగంగా 2022 సెప్టెంబర్ 17న 8 నమీబియన్ చీతాలను అధికారులు తీసుకువచ్చారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెచ్చారు. ఈ సమూహంలోనే గామిని కూడా వచ్చింది. గత ఏడాది మార్చి నుంచి భారత్ లో 10 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి.